అందరి బాగు కోసం వారు తమకున్నదంతా త్యాగం చేశారు. కన్న తల్ల లాంటి ఊరును కూడా విడిచారు. జీవనాధారమైన పొలాలను సైతం వదులుకున్నారు. అలాంటి వారిని ఎవరైనా కీర్తిస్తారు, కానీ బ్యాంకులు మాత్రం నోటీసులు ఇస్తున్నాయి. కష్టపడి కట్టుకున్న ఇళ్లకు తాళాలు వేస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని నమ్ముకున్న పాపానికి కన్నమ్మ కష్టాలు పడుతున్న దురదృష్టవంతులు ఎక్కడున్నారు? వారికెందుకు ఈ దుస్థితి ఏర్పడింది? తెలుసుకుందాం, పదండి. దశాబ్ద కాలము దాటిన మిడ్మాద నిర్వాసితుల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వాలు మారినా వీరి తలరాత మాత్రం మారడం లేదు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. ఉన్న ఊరిని నమ్ముకున్న వ్యవసాయాన్ని ప్రాజెక్టుకు అప్పగించారు. ప్రభుత్వం ఇచ్చిన అరకొర నిధులతో ఇళ్లను నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు బ్యాంకుకు లోన్లు చెల్లించాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇది మిడ్మానేరు ప్రాజెక్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2006లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దీనివల్ల 15 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. 10 మందికి బాగు జరుగుతుందని చెబితే ఉన్న పళంగా ఉన్న ఊరిని పొలాలని వదులుకున్నారు ఆ గ్రామస్తులు. అందుకు వారికి అందాల్సిన పరిహారం మాత్రం ఇప్పటికీ పూర్తిగా అందలేదు. గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ కింద 5,04,000 పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఒక్క పైసా కూడా విదల్చలేదు. ప్రభుత్వం డబ్బు ఇస్తుందనే ఆశతో నాశ్రయులైన వారంతా కూడా కొత్తగా గూడు కట్టుకున్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల దగ్గర అప్పులు చేసి మరీ ఇళ్లు కట్టుకున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఆ డబ్బు రాలేదు. కానీ బ్యాంకులు మాత్రం వీరిని వేధించడం మొదలుపెట్టాయి. ఇటు పరిహారం రాక అటు బ్యాంక్ అధికారుల వైఖరితో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని ఆదుకోవాలి. 5,04,000 ఇస్తా అని అంటే ఇల్లు కట్టినా ఇప్పుడు ఉపాధి హామీ నాకు ఏమి లేదు. ఒక ఇల్లు తప్పించి నాకు ఏమి లేదు. ఈ ప్రభుత్వం అన్న ఆదుకొని నాకు 5,04,000 ఇవ్వాలని కోరుతున్నాను. బ్యాంకు లోన్ తీసుకొచ్చి ఇల్లు కట్టినాను. ఇప్పుడు బ్యాంకులో లోన్ కట్టలేదు, అందుకే నోటీస్ వేసి ఇల్లు సీల్ చేసినారు. ఒకవైపు అప్పులు పెరిగిపోయాయి. ఆదుకునే ప్రభుత్వం ముఖం చాటేయడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు బాధితులకి. చేద్దామంటే పని దొరకడం లేదంటున్నారు. గతంలో దర్జాగా బతికిన నిర్వాసితులు ఇప్పుడు పని కోసం ఎదురు చూస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు రాజన్న గుడి సాక్షిగా, వేములవాడకు రాజన్న టెంపుల్ సాక్షిగా మాకు 5,04,000 కేసీఆర్ గారు ఇస్తా అన్న హామీతోటి, ఆశలతోటి, కోటి ఆశలతోటి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే ఏమైంది? ఆశలు నిరాశలు అయిపోయినాయి. మాకు ఇప్పుడు ఆ ఇండ్లు మొత్తం తాకట్టు పెట్టడం కారణం అయిపోయింది. ఇండ్లు మొత్తం సీజ్ అవుతున్నాయి. ఇల్లు తీసుకున్న అమౌంట్కు ఇప్పుడు సగం తీసుకున్న అమౌంట్ మొత్తం కట్టింది. ఇప్పుడు మళ్ళీ ఏమున్నది? మళ్ళీ సేమ్ అమౌంట్ ఉన్నది. ఇప్పుడు ఇల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇల్లు తాకట్లో ఉన్నది, కొందామన్నా కానీ ఎవరు కొంటలేరు. ఆ ఇల్లు నెంబర్ రాసేసరికి దానికి భయభ్రాంతులకు గురయ్యి ఎవరు కూడా కొనడానికి ముంగడికి వస్తలేరు. ఇప్పుడు మాకు ఉపాధి అవకాశాలు లేవు. ఆ చేద్దామన్నా ఏం పని లేదు. అప్పుడంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఈ పని ఆ పని మా సొంత ల్యాండ్స్ ఉండే ఏదో పని చేసుకొని బతికినాం. కాకపోతే ఇప్పుడు అది కూడా లేదు మాకు. రుణం చెల్లించడం లేదని బ్యాంక్ అధికారులు పలు ఇళ్లకి నోటీసులు కూడా జారీ చేశారు. 3 నెలల్లో రుణం చెల్లించకపోతే వేలం వేస్తామని ప్రకటించారు. దీంతో నిర్వాసితులు వేరే ప్రాంతాల్లో అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నారు. అమ్ముదామంటే కూడా తమ ఇళ్లను కొనేవాళ్లే కనిపించడం లేదు అని వాపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చినా తక్కువ ధరకి అడుగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇల్లు తెచ్చుకొని కడదామంటే అవతల భూములు లేపాయి. మిత్తి మిత్తి వేరు కాబట్టి ఏం బయట కడతారు వాళ్ళు? భూజాగాలు ఉంటే ఇప్పుడు ఆడ 2 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు 30-40 లక్షలు అంటుండ్రు. ఏం బయట కడతారు? ఇక్కడికి వెళ్ళి తెచ్చి కడతారు. కట్టం అవుతుంది. కట్టం అయ్యే లేకనే వాళ్ళు తాళాలు లేచిపోతారు. చాలా మంది అప్పులు పాలైపోతున్నారు. వారికి వడ్డీ చెల్లించడమే కష్టంగా మారింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపైనే వీరంతా ఆశలు పెట్టుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసం చేస్తుందని ఆదుకోవాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మి నమ్మి మా అత్తగారు, మా అమ్మగారు, మా తల్లి గారు మీకు 5,04,000 ఇస్తాం, మేము బెడ్రూములు కట్టిస్తాం, మీరు ఏం రంజు పెట్టుకోకర్రి, మేము ఇస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వం అని నమ్మిచ్చారు. నమ్మితే మేము ఇండ్లు కట్టుకున్నాం. 2 ఎకరాల భూమి ఉంటే అమ్ముకున్నా. చేస్తాం అంటే పని లేదు. ఒక ఇల్లుకు తాళం పడ్డది, ఇగో ఈ ఇల్లుకు తాళం పడ్డది, ఇగో 2-3 ఆవేశ పరిస్థితులు మంచిగా లేవు. ఈ మిడిమాడలకు రామగోసుంది, అటుకి ఇల్లు ఉన్నాయి, ఇటు పొలాలు ఉన్నాయి, చేస్తాం అంటే పనులు లేవు. తమ సమస్యను మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని రేవంత్ సర్కార్ తక్షణమే 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. బ్యాంక్ అధికారుల వేధింపుల నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు. చాలా మందికి ఉపాధి లేకపోవడంతో పాటుగా ఆర్థిక సమస్యలు కూడా తోడై అల్లాడిపోతున్నారు. కొంతమంది యువత వలసలు పోతున్నారు.
ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. 20 ఏళ్లు గడిచినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇతర మంత్రులు కూడా ఆదుకోవాలి అంటూ అభ్యర్థిస్తున్నారు. మోసం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మాకు ఇప్పటికైనా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, మేడిపల్లి సత్యం గారు కానీ, విపాల్ శ్రీనివాస్ గారు కానీ మాకు ఈ 5,04,000 రూపాయలు ఇచ్చే మీన్స్ కొంచెం లాభపడతాం. మళ్ళీ ఒకటి మాకు ఆ పైసలు ఇస్తానా కొంచెం అవి కట్టుకున్న ఇల్లును కాపాడుకుంటాం. మాకు ఏ ఆధారం లేకుండా వెళ్ళిపోయింది. ఒక ఉన్నది ఒక ఇల్లు, ఇల్లు కూడా ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఇప్పుడు వేలం వేస్తా అంటారు. వాళ్ళ సార్ మాకు గడువు తక్కువనే ఇచ్చారు, గడువు లేదు. ఇప్పుడు ఎవరైనా అమ్ముకుందాం అన్న సుధా ఇప్పుడు సీజీ చేసినది నింబాలు రాసిన భయపడే వాళ్ళు ముందుకు అస్తలే కొనడానికి సుధా. మరి మాకు ఈ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. స్థానికంగా ఉపాధి లేక బతకడం కష్టంగా మారింది అంటున్నారు నిర్వాసితులు. రుణం చెల్లించలేదని ఉన్న ఇంటికి కూడా తాళాలు వేయడంతో తమకు నిలువ నీడ కూడా లేకుండా పోయింది అంటున్నారు. అప్పో సొప్పో చేసి కట్టుకున్న ఇళ్లను వదులుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఇలాంటి దృశ్యాలు నిర్వాసితుల గ్రామాల్లో కనబడుతున్నాయి. మిడ్మా నిర్వాసితులు బ్యాంకులకి లోన్లు చెల్లించలేక ఈ విధంగా గోడలపైన రాతలు కనబడుతున్నాయి. అంటే వేలం వేయడానికి ఈ రకమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసే బ్యాంకులు, ఎందుకంటే గత ప్రభుత్వము 5,04,000 రూపాయల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో చాలామంది నిర్వాసితులు కొంత అప్పు తీసుకొచ్చారు. ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, ఇతర వ్యక్తుల నుంచి కూడా అప్పు తీసుకొచ్చి ఇళ్లను నిర్మాణం చేపట్టారు. కానీ ఏమాత్రం ప్రభుత్వం డబ్బులు ఇవ్వని కారణంగా చాలా వరకు అప్పుల పాలయ్యారు. బ్యాంకులు కూడా రుణం చెల్లించలేదంటూ కూడా ఈ రకంగా తాళాలు వేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనబడుతున్నాయి. ఒకవేళ అమ్ముదామని ప్రయత్నం చేసినా చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు. దీని కారణంగా నిర్వాసితులు అమ్ముకోలేని పరిస్థితి. కేవలం భూములన్నీ కూడా పోగొట్టున్నారు. కేవలం ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఇల్లు ఉంటుందా లేదంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా? ఇల్లు లేకపోతే ఎలా బతుకుతామంటూ కూడా నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలి, కనీసం ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా మిడ్మా నిర్వాసితులు వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ 9 కరీంనగర్.